ఇక మిలాన్ 2024 విశాఖ నగరం వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 50 దేశాల నుంచి నౌకాదళ ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు. నేటి నుంచి 10 రోజుల పాటు ఈవెంట్ జరగనుంది. 22న బీచ్ రోడ్లో జరిగే సిటీ పెరేడ్కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతి సీఎం జగన్ ఈ సిటీ పెరేడ్లో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. మరో అంతర్జాతీయ ఈవెంట్కు విశాఖ ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా నేవీ దేశాలు పాల్గొనే మిలాన్ 2024కు విశాఖ బీచ్ రోడ్లో దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 3 లక్షల మంది వరకు కూడా ప్రజలు హాజరవుతారని భావిస్తున్న నేవీ అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా భారత ఉపరాష్ట్రపతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నేవీ అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈవెంట్ కు సంబంధించి ఒకసారి చూసుకుంటే గతంలో 2 సార్లు విశాఖ కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో నేవీకి సంబంధించిన ఇటువంటి కార్యక్రమాలను అండమాన్ వేదికగా నిర్వహించేవాళ్లు, అయితే అవి అందరికీ తెలిసేవి కావు. ఈ నేపథ్యంలోనే విశాఖ నగరం అయితే బాగుంటుంది అని నేవీ అధికారులు భావించి ఈ కార్యక్రమాన్ని 2015లో ఇక్కడ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంతో పూర్తిగా ఈసారి నుంచి జరిగే మిలాన్ కార్యక్రమాలన్నీ కూడా విశాఖలోనే నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా 2 ఏళ్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని వివిధ నేవీ హోదా ఉన్న దేశాలు నిర్వహిస్తూ ఉంటాయి. భారత్ మాత్రం 1955లో మొదటిసారిగా ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి అండమాన్ కేంద్రంగానే ఈ కార్యక్రమానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే విశాఖలో ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో పూర్తి స్థాయిలో కూడా ఆ మిలాన్ విశాఖలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇక ఈ యుద్ధ విన్యాసాలకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. 2వసారి తూర్పు నావికాదళం ఆతిథ్యం ఇస్తుంది. ఈసారి 50కి పైగా దేశాలు పాల్గొనున్నాయి. ఇప్పటికే ఈ దేశాలకు సంబంధించిన యుద్ధ నౌకలు సబ్మెరైన్లు విశాఖకు చేరుకున్నాయి. ఈ మొత్తం కార్యక్రమంలో ఈ నెల 22వ తేదీన జరిగే సిటీ పెరేడ్ ముఖ్యమైన కార్యక్రమంగా నిలుస్తుంది. గతంలో అంటే 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, అలాగే మిలాన్ 2022ను వరుసగా నిర్వహించి విశాఖ తన సత్తానైతే చాటింది. తాజాగా నిర్వహించిన ఈ మిలాన్ తో 3వసారి వరుసగా నిర్వహిస్తున్న దేశంగా కూడా విశాఖ ఖ్యాతిని పొందింది. ఇప్పటి వరకు కూడా 11 సార్లు టోటల్ గా ప్రపంచ దేశాలు మిలాన్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్యంగా వివిధ దేశాలకు సంబంధించి సహృద్భావ వాతావరణం, స్నేహపూర్వక సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడంతో పాటుగా శత్రు సైన్యాలకు తమ బలం గురించి తెలియజేసేందుకే ఈ మిలాన్ కార్యక్రమాన్ని 1955లో రూపొందించారు. ఇక 28వ తేదీన ప్రధానమంత్రి విశాఖ టూర్ కు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయన ప్రత్యేకంగా ఇందులో పాల్గొనే అవకాశం లేదు. ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా 22వ తేదీన సిటీ పెరేడ్ అయితే జరుగుతుంది. ఈ మొత్తం 10 రోజుల్లో జరిగే కార్యక్రమంలో ఈ సిటీ పెరేడ్ అనేది అత్యంత కీలకమైనదిగా ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కూడా ముగుస్తుంది. ఇక ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన నౌకాదళ సిబ్బంది అందరికీ కూడా తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను అయితే చేశారు. ఇక సివిల్ పోలీసులు కూడా దాదాపుగా 5000 మంది పోలీసులతో బీచ్ రోడ్ లో రక్షణ ఏర్పాట్లను అయితే చేస్తుంది. 22వ తేదీన జరిగే సిటీ పెరేడ్ కు సంబంధించి సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా దాదాపుగా పూర్తి చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రదేశంలో భారీగా ఆహ్వానితులు ఆహూతులకు అవసరమైన సీట్లను వేసి కూడా ఏర్పాట్లు చేశారు. ఇక భారీ డయాస్ను సాగర తీరానికి అభిముఖంగా ఏర్పాటు చేశారు. నేవీ డే సందర్భంగా ఏవైతే విన్యాసాలు జరుగుతాయో ఇంచుమించుగా అదే విన్యాసాలు, అలాగే మరికొన్ని అదనంగా విన్యాసాలను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా యుద్ధ విన్యాసాలు కావడంతో వీటిని చూసేందుకైతే విశాఖతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలి వస్తారు. ఇక నేవీకి సంబంధించిన చిన్న చిన్న కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. సీట్లను వేసి కూడా ఏర్పాట్లు చేశారు. ఇక భారీ డయాస్ను సాగర తీరానికి అభిముఖంగా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ సాయంత్రం తూర్పు నావికాదళం ప్రధాన క్వార్టర్స్లో ప్రారంభమయ్యే కార్యక్రమంతో లాంఛనంగా ఈ మిలాన్ 2024 అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.